రాజకీయ ముసుగులో నేరాలకు పాడి పాల్పడడం అంత మరపు నేరాల్ని నేరాలుగా చూసేవాళ్ళం ఇప్పుడు నేరాలు రాజకీయ ముసుగులో చేస్తే దాన్ని కూడా ఒక ఇష్యూ చేస్తే పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయించని ఆలోచిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా నేరాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే రాజకీయ ముసుగులో చేసినా ఆ ముసుగు తీసి అండ్ ఆర్డర్ కట్టడి చేసే బాధ్యత ఈ పోలీస్ వ్యవస్థది దానికి అండగా ఉండే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పడానే మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకోపక్క టెక్నాలజీ నేను ఎప్పుడూ టెక్నాలజీ గురించి మాట్లాడతాను ఎందుకంటే నేను ఇప్పుడే కాదు తొంభై ఐదు నుంచి టెక్నాలజీని ప్రమోట్ చేశాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రోజు ఆలోచించి భావితరాల భవిష్యత్తు కోసం టెక్నాలజీ తీసుకొచ్చాం పోయినసారి కూడా మీరు చూస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం నేను ఎప్పుడో చెప్పేవాడిని ప్రజలకే కాదు మా పోలీస్ వ్యవస్థకు కూడా బాధ్యత ఉంది అందుకే బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టాం మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం ఒక నేరస్తులతో మాట్లాడినా సంఘ విద్రోహ శక్తులతో మాట్లాడినా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటప్పుడు మనం పనిచేసేటప్పుడు మనమేం మాట్లాడుతున్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మానిటర్ చేయడానికి బాడీ వార్న్ కెమెరాస్ తీసుకొచ్చాం దీని ద్వారా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పటికప్పుడు సెంట్రల్ కంట్రోల్ రూమ్లో మానిటర్ చేసే వ్యవస్థ కూడా తీసుకొచ్చాం నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను డ్రోన్స్ వచ్చాయి సీసీసీ సిసిటీవీ కెమెరాలు ఉన్నాయి మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ మూడు సమర్థవంతంగా మీరు ఉపయోగించుకోగలిగితే రియల్ టైం మానిటరింగ్ చేయగలిగితే నేరస్తులనే వాళ్ళు దగ్గర కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఎక్కడ చూసినా మనం సెన్సిటివ్ ప్లేసుల్లో సీసీటీవీ కెమెరా పెడదాం పెట్టిన తర్వాత యూస్ కేసెస్ మీద ప్రాక్టీస్ చేద్దాం అదే సమయంలో మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటే కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పుడు ఇంత మునుపంతా కూడా మూడో నేత్రం మన పోలీసు వ్యవస్థ అన్నాం మూడో నేత్రానికి సహకరించే వ్యవస్థ ఈ టెక్నాలజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కావాలంటే నాలుగో నేస్తం కూడా పెట్టుకుందాం నాలుగో నేస్తాన్ని మూడో నేస్తం కానీ ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటే ఇంకా లాండ్ ఆర్డర్ సమస్యలు రావు దానికి మీరందరూ కూడా దోహదం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్క సెన్సిటివ్ ప్లేస్లో సిసిసిటీవీ సిసిటీవీ కెమెరా ఉంటుంది నేరుగా కంట్రోల్ రూమ్కి వస్తుంది అనలటిక్స్ వస్తాయి ఏ వ్యక్తితో ఆ వ్యక్తి పాత హిస్టరీ అంతా కూడా మానిటర్ చేస్తూ ట్రాక్ చేసే పరిస్థితి వస్తుంది నేను ఒకటే చెప్తున్నాను రాబోయే రోజుల్లో సవాల్ విసురుతున్నా ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజుగా ఉండాలన్నది నా ఆకాంక్ష ఆ విధంగా మా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం టెక్నాలజీ ఉపయోగిస్తాం మీకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారసత్వ సమస్యలు ఉన్నాయి గంజాయి ఉంది డ్రగ్స్ ఉన్నాయి ఎర్ర చందనం ఉంది స్మగ్లింగ్ ఉంది ఇవన్నీ ఇచ్చల విడిగా అందుబాటులో పెట్టి కొంతమంది రాక్షసుల మారుగా మృగాలు మారుగా తయారు చే తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు చిన్న చిన్న కారణాలు చూపించి లైంగిక వేధింపులు చేస్తూ అవసరమైతే వాళ్ళు చంపే గ్రోర నేరాలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు కొంతమంది ఆడబిడ్డలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ట్రాప్లో పడద్దని వాళ్ళని కూడా కోరుతున్నాం ప్రతి ఒక్క కేసుని ఒక సవాలుగా తీసుకుంటాం ఛేదిస్తాం ఛేదించడమే కాదు ఎప్పటికప్పుడు పదును పెడతాం ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తే వాళ్ళు ఉండవలసింది భూమి మీద కాదు చట్టాలు ఉన్నాయి చట్టాన్ని గౌరవిస్తాం చట్టపరంగా శాశ్వతంగా వాళ్ళకు పరిష్కారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఇటీవల కాలంలో హిందూ గ్యాంగ్ గ్యాంగ్రేప్ పద్వేల్లో ఒక మైనర బాలిక పైన అత్యాచారం చేసి చంపేయడం ఇలాంటి ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు మీరు చూస్తే బాపట్లలో ఒక పెద్ద నేరం చేయడం ఈ మూడు కేసులు కూడా ప్రత్యేక కోర్టుకు అప్పజెపుతున్నాం తద్వారా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది గంజాయి మత్తులోనూ డ్రగ్స్ మత్తులోనో లేకపోతే అహంకారంతో ఎవరేం చేస్తారో చూస్తామనుకుంటే అలాంటి వారికి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా